హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం పార్ట్నర్షిప్ యాక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఇన్ డీటెయిల్ గా అర్థమవుతుంది. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 గురించి నేను మీకు తెలుగులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఓకే, స్టార్ట్ దిస్ సెషన్. ఓకే, పార్ట్నర్, పార్ట్నర్ అంటే తెలుగులో మనకు తెలుసు భాగస్వామి అని అర్థం. ఓకేనండి, పార్ట్నర్ అంటే ఎవరు? భాగస్వామి. మరి పార్ట్నర్షిప్ అంటే ఏంటి? పార్ట్నర్ అంటే ఎవరైతే ఇండివిజువల్ గా ఉన్నటువంటి వాళ్ళని పార్ట్నర్ అని అంటాము. పార్ట్నర్షిప్ అని అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే చేసే బిజినెస్, ఎక్కడైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళని మనం ఏం చెప్తాం ఇక్కడ, ఆ ఫామ్ ని గాని ఆ బిజినెస్ ని గాని పార్ట్నర్షిప్ అని చెప్పి చెప్తాం అన్నమాట. ఈ యాక్ట్ మనకి 1932లో మనకి వచ్చింది. ఓకేనండి, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా పార్ట్నర్ అంటే ఇండివిజువల్ గా ఉన్నటువంటి వాళ్ళని పార్ట్నర్ అంటాము. అదే పార్ట్నర్షిప్ అని అంటే వాళ్ళు అందరూ కలిసి చేసేటువంటి బిజినెస్, పెట్టినటువంటి ఫామ్ ని ఏం చెప్తాము? పార్ట్నర్షిప్ అని చెప్తాము. ఇక్కడ పార్ట్నర్స్ ఎంతమంది ఉండొచ్చు అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కనుక కలిసి ఒక వ్యాపారాన్ని, ఓకే, ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని మనము పార్ట్నర్షిప్ అని అంటాము. కనీసం ఇతర వ్యక్తులు ఉండాలండి, ఒక వ్యక్తితో చేయకూడదు, దాన్ని మనం పార్ట్నర్షిప్ యాక్ట్ అని కూడా అనమన్నమాట. ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ మంది, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ఓకే, వాళ్ళని పార్ట్నర్షిప్ అని అంటాము. ఈ యాక్ట్ మనకి 1932లో వచ్చింది. ఓకేనండి, ఇన్ డీటెయిల్ గా ఈ యాక్ట్ గురించి తెలుసుకుందాము. ఓకే, డెఫినేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్, డెఫినేషన్ తెలుసుకుందాము. అకార్డింగ్ టు సెషన్ 4 ఆఫ్ ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, పార్ట్నర్షిప్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద పర్సన్ హూ హ్యావ్ అగ్రీడ్ టు షేర్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. ఓకేనండి, పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ మనకి పర్సన్స్ తో రిలేషన్ అనేది ఉండాలి. ఓకే, అలాగే వాళ్ళు షేర్స్ ని, ప్రాఫిట్స్ ని, వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని షేర్ చేసుకోవాలి ఆ బిజినెస్ లో. అలాగే ఆ ప్రాఫిట్ ని వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి, క్యారీడ్ ఆన్ బై ఆల్, అందరూ కూడా క్యారీ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, వీళ్ళని మనము పార్ట్నర్షిప్ అని చెప్పి అకార్డింగ్ టు సెషన్ 4 లో మనము ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 కింద చెప్పుకుంటాము. సో ఇక్కడ చూడండి, మనకి కనిపిస్తున్నాయి పార్ట్నర్స్, ఫామ్, ఫామ్ నేమ్. ఓకేనండి, ఈ ముగ్గురు మనకి ఇంపార్టెంట్. వీళ్ళని ఏమంటున్నాము? పార్ట్నర్స్, ఫామ్. ఫామ్ అనేది ఒక సంస్థ, ఫామ్ నేమ్, నేమ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ మూడు లీడింగ్ రోల్స్ అనేవి పోషిస్తాయి అనమాట. సో పార్ట్నర్స్ అంటే ఎవరో చూద్దాము. పర్సన్ ఎంటర్డ్ ఇంటు పార్ట్నర్షిప్ ఇండివిజువల్లీ, ఎవరైతే ఒక పర్సన్ ను ఇండివిజువల్ గా ఎంటర్ అయితే, ఎక్కడికి, పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయితే వాళ్ళని మనం ఇక్కడ పార్ట్నర్స్ అని చెప్పి చెప్తున్నాము. ఫామ్, కలెక్టివ్ ఏ ఫామ్, ఏదైనా సరే ఫామ్ అంటే వాళ్ళు చేసే ఒక బిజినెస్ ని కానివ్వండి, లేదంటే ఒక ఆర్గనైజేషన్ ని కానివ్వండి, వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో, ఒక కంపెనీ కావచ్చు, ఏ దేన్నైనా మనం ఇక్కడ ఫామ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ వన్, ఫామ్ నేమ్, ద నేమ్ అండర్ విచ్ ద బిజినెస్ ఈస్ క్యారీడ్. నేమ్ అంటే ఏంటంటే వాళ్ళు ఏ బిజినెస్ అనేది చేస్తున్నారో ఇక్కడ మనకి అదే క్యారీ అవుతుంది. ఓకేనా, వీళ్ళ ముగ్గురు కూడా ఈ మూడు రోల్స్ ఈ పార్ట్నర్షిప్ లో ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు డీటెయిల్ గా అర్థమై ఉంటుంది కదా, పార్ట్నర్ అంటే పర్సన్ ఇండివిజువల్ గా ఎంటర్ అయితే పార్ట్నర్షిప్ లోకి వాళ్ళని పార్ట్నర్స్ అని అంటాము. ఫామ్ అంటే కలెక్టివ్ ఏ ఫామ్, ఫామ్ నేమ్ అంటే వాళ్ళు చేసే బిజినెస్ ని, ఈ దీన్ని ఈ కింద
ఫామ్ నేమ్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. వన్ సెకండ్. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఇది మనకి ఎప్పుడు వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. రిసీవ్డ్ ద అసెంట్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ 8th April 1932 లో మనకి రిసీవ్ అయింది. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ అక్టోబర్ 1932. ఫోర్స్ అంటే లా, చట్టం. ఎప్పుడొచ్చింది? అక్టోబర్ ఫస్ట్ నా, అలాగే 1932 లో మనకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ మీనింగ్ అంటే నేచర్ ఆఫ్ పార్ట్నర్షిప్. మీనింగ్ అర్థము, అలాగే నేచర్ ఆఫ్ పార్ట్నర్షిప్ చూద్దాము. ఇక్కడ చూడండి, పార్ట్నర్షిప్ అంటే మనకి మీనింగ్ అనేది వస్తుంది. సో ఏమే వేటిని మనము మీనింగ్ కింద అంటే అర్థం కింద పార్ట్నర్ అర్థం కింద చెప్పుకోవచ్చు అంటే, ఫస్ట్ వన్ అసోసియేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ దెన్ టూ పర్సన్స్. అసోసియేషన్ అంటే, అసోసియేషన్ అంటే ఏంటి, చాలా మంది సభ్యులు ఉన్నటువంటి ఒక గ్రూప్ ని ఏమంటాం మనము, అసోసియేషన్ అని చెప్పి చెప్పుకుంటాము. సో అసోసియేషన్ లో టూ ఆర్ మోర్, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళని పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటాం. ఓకేనండి? నెక్స్ట్ వన్ రిజల్ట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పర్సన్స్. ఇక్కడ ఇద్దరి మధ్య ఎవరైతే పార్ట్నర్షిప్ గా జాయిన్ అవుతున్నారో, ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ మంది మధ్య ఏముంటుంది, అగ్రిమెంట్ అనేది ఉంటుందంట. నెక్స్ట్ వన్ అగ్రిమెంట్ మస్ట్ బి టు షేర్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్. అగ్రిమెంట్ లో కంపల్సరీగా మనకి మస్ట్ అండ్ షుడ్ గా ప్రాఫిట్ అనేది షేర్ చేసుకుంటాము అని చెప్పి ఒప్పందం కుదుర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ బిజినెస్ మస్ట్ బి క్యారీడ్ ఆన్ బై ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. ఓకే, బిజినెస్ మస్ట్ బి క్యారీడ్ ఆన్ బై ఆల్, బిజినెస్ కూడా అన్ని క్యారీ అవుతాయి అని చెప్పి వీళ్ళు అగ్రిమెంట్ లో చెప్పుకుంటారు. ఓకే, అన్లిమిటెడ్ లయబిలిటీ, అప్పులనేవి కూడా అన్లిమిటెడ్ గా వీళ్ళు చేసుకుంటారు. ఓకేనండి? లయబిలిటీ మీన్స్ అప్పు. ఓకే, నెక్స్ట్ వన్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్. వడ్డీని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి అంటే కొన్ని రూల్స్, అడ్డంకులు అనేవి కొన్ని ఉంటాయంట. ఓకే, అనానిమిటీ ఆఫ్ కన్సర్న్. ఓకే, ఇక్కడ కన్సర్న్ అనేది ఉండాలి. అలాగే అగ్రిమెంట్ మస్ట్ బి క్యారీ ఆన్ సమ్ బిజినెస్. అగ్రిమెంట్ అనేది కొన్ని కొన్ని బిజినెస్ కి ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఫార్మేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. అగ్రిమెంట్ ఓరల్ రిటర్న్ ఆర్ మేబీ ఇంప్లాయిడ్. అగ్రిమెంట్ అనేది ఎలా కుదుర్చుకుంటారు? ఒప్పందం అనేది ఒక డాక్యుమెంట్ రూపంలో అంటే లిఖిత పూర్వకమైనటువంటి డాక్యుమెంట్ రూపంలో కావచ్చు, ఓరల్ గా, ఓరల్ మీన్స్ మాటల ద్వారా. ఓకే, ఒప్పందం కావచ్చు, ఎలా అయినా సరే కుదుర్చుకోవచ్చు. మస్ట్ బి ఫ్రీ అండ్ జెన్యూన్ కన్సెంట్. ఓకే, మస్ట్ బి ఫ్రీ అండ్ జెన్యూన్, నిజాయితీ పరంగా, అలాగే ఏమంటాము, జెన్యూన్. ఓకే, నిజాయితీగా చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ షుడ్ బి లాఫుల్ అండ్ కంప్లైడ్ విత్ లీగల్ ఫార్మాలిటీస్. ఓకే, అలాగే లీగల్ ఫార్మాలిటీస్ తో అంటే చట్టబద్ధంగా కూడా ఇక్కడ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ టైమ్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఎటువంటి పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ఇక్కడ, టైమ్స్ ఆఫ్ పార్ట్నర్స్ చూద్దాం. పార్ట్నర్షిప్స్ ఎట్ బిల్. ఓకే, పార్ట్నర్షిప్ ఎట్ బిల్ వేర్ నో ప్రొవిజన్ ఈస్ మేడ్ బై కాంట్రాక్ట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ దేర్ పార్ట్నర్షిప్ ద పార్ట్నర్షిప్స్ పార్ట్నర్షిప్ ఎట్ విల్. ఓకే, ద ఎసెన్స్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఎట్ విల్ ఈస్ దట్ ద పార్ట్నర్ డు నాట్ ఫిక్స్ ఎనీ టర్మ్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ ఆర్ ఫ్రీ టు బ్రేక్ దేర్ రిలేషన్షిప్ ఎట్ దేర్ ఓన్ స్వీట్ విల్.
it is a partnership for an indefinite period. Okay, ఎలాంటి పార్ట్నర్‌షిప్ ఉండాలి అంటే అతను స్వచ్ఛందంగా పార్ట్నర్ అయ్యి ఉండవచ్చు లేదంటే అతనికి ఒకవేళ నచ్చకపోతే రిలేషన్ అనేది బాగుండొచ్చు లేదా అతనికి నచ్చకపోతే గుడ్ బై కూడా ఈజీగా చెప్పొచ్చు అంట అలాంటి పార్ట్నర్‌షిప్ ఉన్నాయి అలాగే సెకండ్ వన్ చూడండి పార్టిక్యులర్ పార్ట్నర్‌షిప్ పార్టిక్యులర్ పార్ట్నర్‌షిప్ మీన్స్ when a partnership is formed for a particular period okay some period varaku unde danini manamu particular partnership anantam okay it is called particular partnership in such a case the partnership is automatically dissolved okay automatically dissolved dissolve ante indissolve ante ikkada manaki divala teeyakapodamu anantamu okay dissolve means raddu anukochu okay nandi ante raddu dissolve means raddu at the expire of the fixed term okay or an completion of the venture okay particular period lo vallu em chestaru some particular period varaku maatrame unde dinni particular partnership anantam okay next one classification of partners ippudu daaka manamu partnership gurinchi telusukundamu ippudu telusukunnamu ippudu manam class 6 of partners ante kinds of partners an kuda anochu anamata rakarakala atnuvante partners ane vallu indulo involve ayi untaru vallani one by one manamu chuddamu first one okay first one is active partner okay active partner em chestadu engaged in actual conduct of the business his acts binds the firm and other persons notice to be given in case of retirement okay active partner antene aa perlone undi active ga involve avutadu business loki alage share kuda teeskuntadu okay nandi अलागे नोटिस कोड़ा रिटायरमेंट समय अतनु रिटायर अयिपोते गनक अंटे बयटिकि वेल्लिपोते गनक नोटिस अनेदि कूडा इस्ताडु अलांटि वाळ्ळनि मनं इक्कड एक्टिव पार्टनर अनि चेप्पि चेप्पुकुंटाम ओके नेक्स्ट वन इज द स्लीपिंग पार्टनर स्लीपिंग आर डोर्मेंट पार्टनर अनि अंटामु रेंडु ओकटे अन्नमाट स्लीपिंग अन्न डोर्मेंट अन्न कूडा ओकटे अर्थं वस्तुंदि सो इक्कड स्लीपिंग पार्टनर एं चेस्ताडु अनंटे डस नॉट टेक पार्ट इन द कंडक्ट ऑफ बिजनेस अतनु एदी कूडा बिजनेस लो इन्वॉल्व अवडु ओकेना कंट्रिब्यूटेड कंट्रिब्यूट्स हिज शेयर ऑफ कैपिटल एंड एंजॉयिंग प्रॉफिट्स एंड लॉसेस अतनु देंट्लो कूडा पार्टिसिपेट चेयडु काकपोते शेयर लो मात्रम अतनु एंजॉय गा प्रॉफिट टू प्रॉफिट नी अलागे लॉसेस नी कूडा शेयर चेसुकुंटाडु ओके नॉट नो to outside world ataniki bayataki velli okay bayata side ante credits teeskochi evaraithe interest unnaro creditors vaalla daggara nunchi credit teeskochi form lo pettadam ilanti vanevi emi kuda teliyu okay not liable to third parties for the active acts of the firm third party nunchi evaraithe credit anedi istaro appulu teeskochi bayata nunchi appulu teeskochi ఈ ఫామ్ లో పెట్టుకుంటూ ఉంటారు కదా సో అలాంటివనేవి ఇతను పార్టిసిపేట్ చేయడన్నమాట నెక్స్ట్ వన్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ ఎ నోటీస్ ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్ నాట్ రిక్వైర్డ్ ఇతను ఒకవేళ రిటైర్ అయితే గనుక అతను నోటీస్ ఇవ్వడానికి అతని మీద ఆధారపడి ఉంటుందన్నమాట రిక్వైర్డ్ అవసరమైతే ఇస్తాడు లేదంటే లేదు కానీ ఇష్టం కానీ యాక్టివ్ పార్టనర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఇస్ ద నామినల్ పార్ట్నర్ నామినల్ అంటే నామమాత్రము పేరు కోసమే దాన్ని పెట్టుకునేటువంటి పార్ట్నర్ ఓకే నో రియల్ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్ ఇతనికి రియల్ గా ఇంట్రెస్ట్ అనేది ఉండదు డస్ నాట్ కంట్రిబ్యూట్ ఎనీ క్యాపిటల్ లెన్స్ హిస్ నేమ్ ఓన్లీ అతనికి ఎటువంటి క్యాపిటల్ మీద కంట్రిబ్యూషన్ అనేది ఉండదు సో అలాగే అతని పేరు మాత్రమే వాడుకుంటారు నామ మాత్రమే అతను ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే వరకు ఓకే నో షేర్ ఇన్ ప్రాఫిట్స్ ఇతనికి షేర్ కూడా
ఎవరన్నమాట ప్రాఫిట్స్ లో షేర్ కూడా ఇవ్వరు అలాగే లయబుల్ టు థర్డ్ పార్టీస్ ఫర్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ ద ఫర్మ్ ఓకే కాకపోతే ఇతను ఏం చేస్తాడంట థర్డ్ పార్టీ మూడో వ్యక్తి నుంచి తీసుకొచ్చి బయట ఉండేటువంటి మూడో వ్యక్తి నుంచి అప్పులు తీసుకొచ్చి ఈ ఫామ్ లో పెట్టి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాడు ఓకేనండి నెక్స్ట్ వన్ పార్ట్నర్ ఈజ్ ప్రాఫిట్స్ ఓన్లీ పార్ట్నర్ ఈజ్ ప్రాఫిట్ ఓన్లీ ఇతను ఓన్లీ ఏం చేస్తాడు ప్రాఫిట్ లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాడు అంటే మిగిలిన దేంట్లోనూ కూడా ఇంట్రెస్ట్ అనేది చూపడు పేరులోనే మనకి తెలిసిపోతుంది ప్రాఫిట్ ఓన్లీ ఓకే ప్రాఫిట్ కోసమే అతడు పార్ట్నర్షిప్ ని ఎంచుకున్నాడు అనమాట సో ఇక్కడ చూడండి షేర్స్ ద ప్రాఫిట్స్ షేర్స్ ప్రాఫిట్ గానే పంచుకుంటున్నాడు బట్ నాట్ లాసెస్ లాసెస్ పంచుకోడు ఓకేనండి ప్రాఫిట్స్ మాత్రమే అతనికి కావాలి అలాగే నో ఇంట్రెస్ట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫర్మ్ అలాగే మేనేజ్మెంట్ ఫర్మ్ మీద కూడా అతనికి అంటే వ్యాపారం మీద కూడా బిజినెస్ వాళ్ళు ఏదైతే రన్ చేస్తున్నారో దాని మీద కూడా అతనికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఓకే లయబిలిటీ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ అన్లిమిటెడ్ ఓకే లయబిలిటీస్ అప్పులైతే తీసుకొచ్చి ఫర్మ్ లో పెడతాడు ఓకేనండి నెక్స్ట్ వన్ రైట్ ఆఫ్ పార్ట్నర్ ఓకే రైట్ ఆఫ్ పార్ట్నర్ పార్ట్నర్ కి ఉండేటువంటి రైట్స్ హక్కులు ఓకే రైట్ మీన్స్ హక్కు పార్ట్నర్ కు ఉండే హక్కులు ఏంటో చూద్దాం కింద రైట్ టు టేక్ పార్ట్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓకే కండక్ట్ బిజినెస్ ని కండక్ట్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది ఎవరికి పార్ట్నర్స్ కి రైట్ ఉంటుంది ఓకేనా సెకండ్ వన్ రైట్ టు బి కన్సల్టెడ్ ఓకే అలాగే కన్సల్ట్ చేయటం మిగిలిన వాళ్ళతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఒక డెసిషన్ అనేది తీసుకునే రైట్ కూడా పార్ట్నర్ కు ఉంటుంది నెక్స్ట్ వన్ రైట్ టు యాక్సెస్ ద బుక్స్ ఓకేనండి రైట్ టు యాక్సెస్ ద బుక్స్ లయబిలిటీస్ క్రెడిట్ అసెట్స్ లయబిలిటీస్ ఏవైతే వాళ్ళు బయట నుంచి అప్పు తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఒక బుక్ లో రికార్డ్ చేసి ఉంటారు ఆ బుక్స్ ని ఓకే ఆ బుక్స్ ని కూడా తీసి చూసుకోవచ్చు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఆ రైట్ కూడా మనకి యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట బుక్స్ ని ఓకే చెక్ చేయవచ్చు లేదంటే చూడొచ్చు నిల్వలు ఎంత ఉన్నాయో వ్యాపారంలో వాళ్ళు ఏదైతే చేస్తారో ఆ బుక్స్ తీసుకుని ఆ బుక్స్ తీసుకునే యాక్సెస్ కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ రైట్ టు షేర్ ద ప్రాఫిట్ అలాగే ప్రాఫిట్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ వన్ రైట్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఓకే వాళ్ళకి మూలధనం మీద ఇంట్రెస్ట్ ఓకేనండి మూలధనం మీద వడ్డీ అనేది పెట్టుకోవచ్చు రైట్ టు ఇంట్రెస్ట్ ఆన్ అడ్వాన్స్ ఓకే అలాగే ఆ వడ్డీ ఏదైతే ఉందో వాళ్ళు ముందే అడ్వాన్స్ గా తీసుకునేవచ్చు ఓకే తీసుకోవచ్చు రైట్ టు ఇండెమినిటీ రైట్ టు ఇండెమినిటీ అంటే నష్ట పరిహార హక్కు అని అంటాం ఇండెమినిటీ మీన్స్ నష్ట పరిహారము ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెల్త్ ఇష్యూ రానివ్వండి లేదంటే అతనికి ఏదైనా ఓకే వస్తే అతనికి నష్ట పరిహారం కూడా చెల్లించే రైట్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ వన్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ పార్ట్నర్స్ ఇన్కమింగ్ అంటే పార్ట్నర్షిప్ లోకి వచ్చేవాళ్ళు అవుట్ గోయింగ్ అంటే లోపల పార్ట్నర్స్ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయి ఉన్నారో వాళ్ళు బయటకి వెళ్ళిపోయిన పార్ట్నర్స్ వీళ్ళని ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ పార్ట్నర్స్ అని అంటాము సో ఇక్కడ చూడండి నో పార్ట్నర్ కెన్ బి అడ్మిట్ యాజ్ ఏ పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఎవరు కూడా బయట నుంచి ఓకే ఆల్రెడీ ఇప్పుడు ఒక ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తున్నారు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఓకే వాళ్ళిద్దరు పార్ట్నర్స్ గా పంచుకున్నారు ఆ యొక్క రిలయన్స్ అనే దాన్ని ఇద్దరు కూడా షేర్లలో విడగొట్టుకున్నారు ఓకే సో వీళ్ళిద్దరికి తెలియకుండా మూడో వ్యక్తి అనే అతను ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నటువంటి వీళ్ళిద్దరు అన్నదమ్ములకి మధ్యలో రాకూడదు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే అడ్మిట్ పార్ట్నర్ అంటే జాయింట్ పార్ట్నర్ అని అంటాము ఇన్కమింగ్ పార్ట్నర్ అనమాట అతన్నే ఇన్కమింగ్ పార్ట్నర్ అని కూడా అంటాము వీళ్ళకి తెలియకుండా ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి తెలియకుండా లోపలికి అడ్మిట్ అయ్యేది లేదు ఓకే మ్యూచువల్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్సెస్ అమాంగ్ ద పార్ట్నర్స్ బీయింగ్ అండ్ ఎసెన్షియల్ ఇన్గ్రేట్ ఓకే ఆఫ్ ఎన్ ఐడియల్ పార్ట్నర్షిప్ ఇట్ ఈస్
essential that here must be a consent of all the partners. Okay, ante kaakunda bayatiki velle vallu evaraithe untaro vallu consent cheyakunda ante remaining partners evaraithe vallu untaro vallanu consent cheyakunda bayatiki vellagoddu anamata ante nenu maanestunanu anan cheppi retirement ichchestunanu an cheppi vallu em cheyali రిజైన్ చేసిన లెటర్ కానీ అందరికి తెలియపరచాలి, చెప్పకుండా మానేయకూడదు. ఓకేనండి? వచ్చే వాళ్ళు అందరికి తెలియకుండా రాకూడదు. ఇన్కమింగ్ పార్ట్నర్, అవుట్ గోయింగ్ పార్ట్నర్ అంటే బయటికి వెళ్ళేవాడు అందరితో పార్ట్నర్షిప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కన్సెంట్ తీసుకున్న తర్వాత అతను బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ లయబిలిటీ ఆఫ్ ఎన్ ఇన్కమింగ్ పార్ట్నర్. ఓకే, లయబిలిటీ ఆఫ్ ఎన్ ఇన్కమింగ్ పార్ట్నర్. A new partner becomes liable for the debts and acts of the firm only from the date he is admitted as a partner. Okay, a new partner, evaraithe kottaga partner ane atanu vastunado atanu appule teeskoste liable for the debts and acts of firm only the date he is admitted as a partner. అప్పులతోనే వస్తే అంటే ఏమి ఇన్వెస్ట్ చేయకోకుండానే అతను గనక వస్తే ఆ డేట్ ని వాళ్ళు ఏం చేస్తారు, అడ్మిటెడ్ యాజ్ ఏ పార్టనర్ గా చేసుకుంటారు. హీ కెనాట్ బి హెల్డ్ లయబుల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ద ఓల్డ్ ఫర్మ్. ఓకే, అలాగే ఓల్డ్ ఫర్మ్ లో కూడా అతను ఏం చేస్తాడండి, అప్పులు పెట్టి స్కోప్ అనేది అతనికి ఇవ్వరన్నమాట. ఓకే, చేయలేడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఉన్నాడు అనుకోండి, థర్డ్ పార్టీ ఏం చేయాలి, ఫామ్ మీద క్రెడిట్ అనేది పెట్టాలి. సో అలాంటి క్రెడిట్ పెట్టడానికి అతనికి లయబిలిటీ, ఆల్రెడీ లయబుల్ అయి ఉన్నాడు కాబట్టి అతను ఆ పని చేయలేడు అనమాట. ఏ న్యూ పార్ట్నర్ మే హౌఎవర్ అగ్రీ టు బి లయబుల్ ఫర్ ద డెబ్ట్స్ ఎగ్జిస్టింగ్ ప్రయర్ టు హిస్ అడ్మిషన్ బట్ సచ్ అగ్రీయింగ్ విల్ నాట్ గివెన్ టు ఏ ప్రయర్ creditor the right to sue him because as absence of privet of contract. Okay, sorry, privity of contract ante ikkada atanu em cheyochu anante baita vyakti nunchi kuda form lo nunchi form lo ke app anedi tisthi raledu kakapothe atanu em chestadu ayoka వేరే వాళ్ళకి ఎవరైతే థర్డ్ పార్టీస్ ఉంటాయో మిగతా పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకి, ఓకే, వాళ్ళకి ఇచ్చే హక్కు ఉంటుంది. సో దాన్నే మనం ఇక్కడ ప్రైవేటీ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఓకే, విశ్రాంతి భాగస్వామి అని అంటాము. ఏ పార్ట్నర్ ఈజ్ సెట్ టు రిటైర్ వెన్ ద సర్వైవింగ్ పార్ట్నర్స్ కంటిన్యూ to carry the business of the firm and the retired member causes to be a partner. Already unna partner retire aipothe already chesi unnadu kada partner ee business lo anduvalla retire avvalsu unde athanu em an cheptamu in case of particular partnership. Manam intaku munde cheppanamu particular partnership ante kontha period varaku maatrame adi untundannamata. సో అది ఎక్కడ ఏ పార్ట్నర్షిప్ లో వాళ్ళు జాయిన్ అయ్యారో ముందు చూడాలి. ఓకే, పార్ట్నర్షిప్స్ టూ టైప్స్ అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. ఏంటిదండి అది, ఫస్ట్ వన్ పార్ట్నర్షిప్ యాక్ట్ విల్, పార్ట్నర్షిప్ పర్టికులర్ పార్ట్నర్షిప్, రెండు రకాల్లో పార్ట్నర్స్ ఎందులో అయినా సరే ఈ ఫామ్ లో జాయిన్ అవ్వచ్చు. సో పర్టికులర్ పీరియడ్ లో కనుక అయితే అతను ఎప్పుడు పడితే అప్పుడు రిటైర్ అవ్వడానికి లేదనమాట. సో ఎందుకంటే లిమిట్ అనేది కొంచెమే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ పర్టికులర్ పార్ట్నర్షిప్ ఏ పార్ట్నర్ మే రిటైర్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ అదర్ పార్ట్నర్స్ అన్లెస్ అదర్వైజ్ అగ్రీ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఎట్ విల్. ఓకే, ఇది సెకండ్, ఇది ఫస్ట్ వన్. దీంట్లో మనకి ఏ పార్ట్నర్ మే రిటైర్డ్ బై గివింగ్ ఏ నోటీస్ ఇన్ రిటర్న్ writing to all the other partners of his intention to retire unless otherwise agreed. Okay, dintlo maniki first one lo manam em cheppamo partner
పర్టిక్యులర్ పార్ట్నర్‌షిప్ లోకి వచ్చేసరికి మిగతా వాళ్ళందరూ కూడా అగ్రీ అయి ఉండాలి ఓకేనా దీంట్లో వచ్చేసరికి ఏంటంటే రిటన్ డాక్యుమెంట్ ఏ నోటీస్ అనేది రిటన్ గా లిఖితపూర్వకమైనటువంటి నోటీస్ రాసి ముందే అతను ఎందుకు అతని యొక్క ఇంటెన్షన్ అనేది ఏంటి ఎందుకు రిటైర్ అవుతున్నాడు అవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళందరికీ ఎవరైతే రిమైనింగ్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పాల్సి ఉంటుంది సో దాన్ని మనం ఇక్కడ పార్ట్నర్‌షిప్ యాక్ట్ విల్ లో మనము ఓకే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ ఎక్స్‌ప్లోషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఎక్స్‌ప్లోషన్ అంటే బహిష్కరణ అని అర్థం తెలుగులో ఓకే ఏ పార్ట్నర్ మే బి ఎక్స్‌పెల్డ్ ఫ్రమ్ ఏ ఫర్మ్ బై మెజారిటీ ఆఫ్ ద పార్ట్నర్స్ ఓన్లీ అతన్ని బహిష్కరించడానికి గల కారణాలు బహిష్కరణ పార్ట్నర్ అని అంటున్నాము తెలుగులో సో ద పవర్ టు ఎక్స్‌పెల్ హ్యాస్ been conferred by contract between the partners b such a power has been exercised in good faith for the benefit of the partner okay manam partnership ni eppudaithe partner ni exploring okay bahishkariche hakku migilinatuvante partners ki undi athane edaina sare in case okay ఎక్కువ మెజారిటీ అనేది పార్ట్నర్షిప్ లో వాళ్ళకి ఉంటుంది అన్నమాట ఓకేనండి ఆ పవర్ అనేది ఎవరికి ఉంటుంది అతను గనక గుడ్ ఫెయిత్ మంచి నమ్మకమైనటువంటి అతను కాకుండా బెనిఫిట్ అతని బెనిఫిట్ ని ఫామ్ లో బెనిఫిట్ ని అతను మాత్రమే చూసుకున్నా అలాంటప్పుడు ఏం చేస్తామండి బహిష్కరిస్తాం అన్నమాట సో నెక్స్ట్ వన్ ద పార్ట్నర్ హూ హ్యాస్ బీన్ ఎక్స్‌పెల్డ్ మస్ట్ బి గివెన్ రీజనబుల్ ఆపర్చునిటీస్ టు explain his position and to remove the case of his exclusion atanu enduku bahishkaristunaro migata partners ki em cheppalanta exclusive ga atanu em cheyali opportunities anevi ivvalanamata atanu bayatiki elthe ganaka reasonable opportunities alage atanu yokka position anedi teeseyatam kuda jarugutundi okay next one insolvency of a partner ఓకేనండి ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్ ఇన్సాల్వెన్సీ మీన్స్ దివాళా ఓకేనండి దివాళా తీసింది కంపెనీ అని చెప్తాం కదా ఇన్సాల్వెన్సీ అంటే దివాళా తీయడం ఓకే వెన్ ఏ పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్ ఈస్ ఎడ్జెక్టెడ్ యాజ్ ఇన్సాల్వ్ హీ కాల్స్ టు బి ఏ పార్ట్నర్ ఆన్ ద డేట్ ఆన్ విచ్ ద ఆర్డర్ ఆఫ్ ejection is made whether okay or done or not the firm is thereby dissolved will depending upon a agreement of partnership between the partners okay migatha vallu kuda oppukunte okay dissolvency ante entante dissolve ante divala teeyakunda undadam kosam migilina vallu em cheyalandi వాళ్ళు డిపెండ్ అయ్యి వాళ్ళ మీద అలా రాసుకున్నటువంటి అగ్రిమెంట్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట సో ద ఇన్సాల్వెంట్ పార్ట్నర్ షేర్ ద ఫార్మ్ అసెట్స్ విల్ బి యూజ్డ్ ఫర్ ఫార్మ్స్ ఓకే ఇన్సాల్వెంట్ పార్ట్నర్ ఎవరైతే దివాళా తీసినటువంటి పార్ట్నర్ ఉన్నాడో ఆ పార్ట్నర్ ఆ ఫార్మ్ ని అసెట్స్ ని అతను యూజ్ చేసుకుని డెబ్ట్స్ ఫస్ట్ అండ్ వాట్ ఎవర్ రిమైనింగ్ విల్ బి utilized for the insolvent partner okay atanu enduku avutadu insolvency of a partner anante aa form lo unnatuvanti asset aastulni atanu use chestuni okay appulni maatramu aa form meeda okay remaining anta aastulni vaadukunte remaining anta appulni atanu aa form meeda depend chestadu so dani valla atanu insolvent partners person debts okay personal debts అతను చేసినటువంటి సొంతంగా పర్సనల్ గా అతను డెప్స్ అప్పులనేవి వాడుకోవటం వల్ల ఏమయ్యాడు ఇన్సాల్వెంట్ పార్ట్నర్ అయ్యాడు ఓకేనండి డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ నెక్స్ట్ వన్ ఈస్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటే భాగస్వామి గనక చనిపోతే పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి ఒక అతను చనిపోతే ఏంటో చూడండి ఆల్దో ఆన్ ద డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ ద ఫర్మ్ ఈస్ డిసాల్వ్డ్ ఓకేనండి the firm is dissolved ipude cheptunnam
ఓకే డిసాల్వ్డ్ అంటే రద్దు అని అంటాము ఒక రకంగా చెప్పాలంటే అంటే ఆ పార్ట్నర్ యొక్క పెట్టిన పెట్టుబడి కానివ్వండి ఏదైనా సరే అక్కడ వరకు ఆపి వాళ్ళు ఏం చేస్తారు ఇంకో పార్టీని అంటే కొత్తగా ఇంకొకరిని జాయిన్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో లేదంటే అతనికి ఏదైతే చెల్లించాలో అది వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇస్తారు సో చూడండి ఇక్కడ ఏం చేశారు బట్ ఇఫ్ ద అదర్ పార్టీస్ సో అగ్రీ ద ఫామ్ మే నాట్ బి డిసాల్వ్ మిగతా వాళ్ళు ఎవరైతే మిగతా పార్టీస్ వాళ్ళు అగ్రీ అయితే కనుక వెన్ ఏ ఫామ్ ఈజ్ నాట్ డిసాల్వ్ ఆ ఫామ్ నాట్ డిసాల్వ్ ద ఎస్టేట్ ఆఫ్ ద డిసీజ్ పార్ట్నర్స్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ ఎనీ యాక్ట్స్ ఆఫ్ ద ఫామ్ డు నాట్ ఆర్ డన్ ఓకే డన్ ఆఫ్టర్ హిస్ డెత్ ఓకే నాట్ లయబుల్ ఫర్ ఎనీ యాక్ట్స్ ఆఫ్ ద ఫామ్ డన్ ఆఫ్టర్ హిస్ డెత్ అతను చనిపోయిన తర్వాత నాట్ లయబుల్ అప్పులు అనేవి చేయకోకుండా అతనిది ఏదైతే అమౌంట్ ఉందో ఆ షేర్ కావచ్చు లేదంటే అతను పెట్టినటువంటి ఓకే క్యాపిటల్ కావచ్చు ఆ క్యాపిటల్ ని ఏం చేస్తారు నో పబ్లిక్ నోటీస్ ఆఫ్ డెత్ ఈస్ రిక్వైర్డ్ టు రిలీవ్ ద డిసీజ్డ్ పార్ట్నర్ ఓకే ఎవరికైనా సరే నోటీస్ అనేది ముందే మనకి చనిపోతామని తెలియదు కాబట్టి ఏం చేస్తారు నో పబ్లిక్ నోటీస్ పబ్లిక్ నోటీస్ అనేది ఇవ్వకుండా వాళ్ళల్లో వాళ్ళే ఏం చేసుకుంటారండి ఫర్ ద ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్ ఫ్యూచర్ లో జరిగే ఆబ్లిగేషన్స్ కోసం అక్కడ వరకు ఆపేసి కొత్తగా వాళ్ళు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫామ్ వాళ్ళు చేసే వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అండర్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ పార్ట్నర్షిప్ ఫామ్ టు గెట్ ఇట్ సెల్ఫ్ రిజిస్టర్డ్ బట్ అండ్ అన్రిజిస్టర్డ్ ఫామ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ డిసబిలిటీస్ ఓకే అన్ని పార్ట్నర్షిప్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదంట కొన్నిటికి మాత్రమే కావాల్సి ఉంటుంది కానీ ఏవైతే అక్కర్లేని రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటాయి అంటే రిజిస్టర్ అవనటువంటి ఫామ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ని ఓకే కొన్ని నెంబర్ ఆఫ్ డిసబిలిటీస్ ని వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ అన్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మెంట్ అలాంగ్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీస్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ టు ద రిజిస్టర్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద ఫార్మ్ ఈస్ ఇన్స్టిట్యూటెడ్ ద అప్లికేషన్ మస్ట్ బి సైన్డ్ ఆన్ ద పర్టిక్యులర్ అండ్ మస్ట్ కంటైన్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ద నేమ్ ఆఫ్ ద ఫార్మ్ ఓకే ఇక్కడ పర్టిక్యులర్ గా మనకి కింద ఇచ్చారు అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎవరు రిజిస్ట్రేషన్ జరిగేటువంటి పార్ట్నర్స్ ద నేమ్ ఆఫ్ ద ఫామ్ ఆ ఫామ్ నేమ్ ఏంటి అనేది మస్ట్ అండ్ షుడ్ గా తెలియచేయాలి రిజిస్ట్రేషన్ లో రాసేటప్పుడు వాళ్ళు ఒక వైట్ పేపర్ ఇచ్చి ఫిల్ చేయమంటారు మనకి ఏదైనా సరే ఎగ్జామ్స్ జరిగే ముందు మనం ఏదైనా జాయిన్ అవ్వాలనుకున్నా ఏ కోర్సు లో అయినా వాళ్ళు అన్ని కూడా ఫిల్ చేయమని ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కొన్ని ఫార్మ్స్ అనేవి ఇచ్చి వాళ్ళు ఏం చేయరు ఏం చేయమంటారండి ఫిల్ చేయమంటారు కదా సో అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా సంస్థలు కూడా ఓకే ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అక్కడ ద నేమ్ ఆఫ్ ద ఫామ్ ఆ ఫామ్ యొక్క నేమ్ రాయాలి అలాగే ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద ఫామ్ ఓకే ఏ ప్లేస్ లో బిజినెస్ అనేది చేద్దాం అనుకుంటున్నారో అది రాయాలి ద నేమ్ ఆఫ్ ఎనీ అదర్ ప్లేసెస్ వేర్ ద బిజినెస్ ఆఫ్ ద ఫార్మ్ ఈస్ క్యారీడ్ ఆన్ ఏ ప్లేస్ లో అయితే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు మీకు నచ్చిన ఏదైనా ప్లేస్ అనుకుంటారు కదా ఇక్కడ కాదు ఎక్కువగా జనాలు ఉన్నటువంటి దగ్గర అయితే మనకి మెయిన్ రోడ్స్ అలాంటి దగ్గర అయితే బాగా యూస్ఫుల్ గా ఉంటుందని అవి కూడా రాయాల్సి ఉంటుంది దాన్ని ద డేట్ వెన్ ఈచ్ పార్ట్నర్ జాయిన్ ద ఫార్మ్ అలాగే పార్ట్నర్స్ అందరు కూడా ఏ డేట్ లో జాయిన్ అయ్యారో ఫామ్ లో రాయాల్సి ఉంటుంది ద నేమ్ ఈజ్ ఫుల్ అండ్ పర్మినెంట్ అడ్రస్ ఆఫ్ పార్ట్నర్ కూడా రాయాల్సి ఉంటుంది ఓకేనా ఎఫెక్ట్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్ అవ్వనివి కొన్ని
ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా ఇందాక అవేంటో చూద్దాం నో షూట్ ఇన్ సివిల్ కోర్ట్ బై ఎ పార్ట్నర్ అగైనెస్ట్ ద ఫర్మ్ ఆర్ అదర్ పార్ట్నర్స్ నో షూట్ ఇన్ ఏ సివిల్ కోర్ట్ బై ఎ ఫర్మ్ అగైనెస్్ట్ ద పార్టీస్ ఓకే ద ఫర్మ్ ఆర్ its partners cannot make a claim of set off or other proceeding basis upon a content ee evaraithe registration agani vallu untaro vallu law prakaranga civil court prakaram konni problems ni face cheyalsu untundi for example registration avaled ankonde adi edaina loss jarigina sare okay లాస్ జరిగినా లేదంటే ఎవరినైనా సరే మోసం చేసినా సరే వాళ్ళు లా ప్రకారంగా వెళ్ళలేరు జుడిషియరీ ప్రకారం వాళ్ళు చేయలేరు అన్నమాట ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ అవ్వనప్పుడు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ డిసల్యూషన్ ఆఫ్ ద ఫామ్ డిసల్యూషన్ అంటే రద్దు ఇప్పుడు దాకా మనం రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు మనం డిసల్యూషన్ ఆఫ్ ద ఫామ్ ఓకే రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఫామ్ ఎలా అయితే కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఓకే కొన్ని అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేయాల్సి ఉందో ఇప్పుడు డిసల్యూషన్ రద్దు చేసేటప్పుడు కూడా ఆ ఫామ్ రద్దు అయింది అని చెప్పి చెప్పడానికి కొన్ని మోడ్స్ ఉన్నాయి ఓకే ఇది మనకి ఎప్పుడు వచ్చింది అంటే సెక్షన్ 39 ప్రొవైడ్స్ దట్ ద డిసల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ between all the partners of a firm is called dissolution of the firm okay raddu chese chattam section 39 lo maniki partnership act kinda vachindi okay modes of dissolutions a firm may be dissolution in any one of the following way okay a firm anedi kindunnatuvanti konni compulsory ga cheyalsi untundi entadi by agreement బై నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అగ్రిమెంట్ లో కూడా మనకి చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఆన్ ద హ్యాపెనింగ్ ఫర్ సర్టెన్ కంటింజెన్సీ ఓకే ఎందుకని మీరు రద్దు చేస్తున్నారు అనేది కూడా మనకి ఎవరైతే లా ప్రకారంగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎందుకైతే మీరు చేస్తున్నారో అది కూడా అక్కడ రాయాల్సి ఉంటుంది కారణం ఓకే compulsory dissolvency okay dissolution by the court prakaram vallu cheyalsi untundi next one dissolution of the firm lone by agreement by notice inda chusam kada notice prakaram vallu raddu cheskuntunte ganaka evari yokka partners edaithe pettaro dentlo maniki ikkada partnership is at will lo maniki em cheptunaru firm may be dissolved any partner okay radda aithe ganaka a partner notice anedi munde likhita purvakanga ivvalsi untundi ani cheppi indake manamu maatladukunam alage once given cannot be withdraw without the consent of all the other parties okay migata parties tho kuda notice anedi discuss cheyalsi untundi vaalla వాళ్ళతో డిస్కస్ చేయకోకుండా వితౌట్ పర్మిషన్ చేయకూడదు అనమాట అందరూ కలిసి పెడితేనే దాన్ని ఫామ్ అని అంటున్నాం పార్ట్నర్షిప్ ఫామ్ అని అంటున్నాం ఓకే అగ్రిమెంట్ ఏ ఫామ్ మే బి డిజాల్వ్డ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్ విత్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ ఈస్ క్రియేటెడ్ బై ఏ కాంట్రాక్ట్ ఇట్ కెన్ ఆల్సో బి టెర్మినేటెడ్ బై ఏ కాంట్రాక్ట్ ఓకే కొంత అగ్రిమెంట్ లోనే ముందే మనకి చెప్పుకుంటూ ఉండాలన్నమాట ఒకవేళ మనము డిసాల్వెన్సీ పార్ట్నర్ అయితే గనక ఏం చేయాలి దానికి కంపన్సేషన్ మీరు ఎంత ఏం కోరుకుంటున్నారు అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ సర్టెన్ కంటింజెన్సీ సబ్జెక్ట్ ఆఫ్ ద బిట్వీన్ ద పార్టీస్ అండ్ ద ఫామ్ మే బి డిసాల్వ్డ్ ఇఫ్ constituted for a fixed term by the expire of the term okay inde manaki cheppinappudu em chestadu fixed term alage expiry term kuda vallu pettukuntaru if
constituted to carry out one or more adventures are undertaken by the compensation thereof. Okay, by the death of the partner, by the adjection of partner as an insolvency. So ఇవన్నీ కూడా వాళ్ళు ముందే చెప్పుకోవడం జరుగుతుంది. కంపల్సరీ డిజాల్వేషన్, కంపల్సరీగా మనము చేయాల్సి ఉంటుందా అని చెప్పి దాంట్లో ఉంటుంది. ఏ ఫామ్ మే బి కంపల్సరీ డిజాల్వ్డ్ ఇఫ్ వెన్ ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ పార్ట్నర్స్ బట్ వన్. ఓకే, అందరూ ఒప్పందం మీద, లేదంటే మిగతా వాళ్ళ ఎవరైనా ఇద్దరితో అది స్టార్ట్ అవుతుంది. ఓకే, వెన్ సమ్ ఈవెంట్ హ్యాస్ హ్యాపెన్ విచ్ మేక్ ఇట్ unlawful for the business, the firms to be carried on. Okay, next one, dissolution of the by the court prakaram gane cheyalsi untundi. Okay, dantlo maniki konni ichchar ikkada chudandi, legal ga insanity, permanent incapacity, misconduct, percent breach of agreement, transfer of interest, just and ఈక్వలబిలిటీ. ఓకే ఓకేనండి, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాము.